ఈరోజు విశాఖ నగరపాలక సంస్థ అభివృద్ధి కార్యక్రమాలు అభివృద్ధి పనులు ఏ విధంగా జరుగుతున్నాయి ఇతర అంశాలపైన సుదీర్ఘంగా రివ్యూ చేశాం పెద్దల విజయసాయి రెడ్డి గారు మంత్రివర్యులు మన అవంతి శ్రీనివాస్ గారు మేయర్ గారు హరికుమారి గారు అదే విధంగా శాసనసభ్యులు కొంతమంది ప్రజాప్రతినిధులు కమిషనర్ అందరూ పాల్గొన్నారు ప్రధానంగా ఈరోజు కొన్ని అంశాలను రివ్యూ చేసిన తర్వాత కీలకమైన విషయాలను మీకు తెలియజేస్తున్నా వచ్చే డిసెంబర్ నాటికి ఈ ఏడాది డిసెంబర్ నాటికి ఇంకా ఏదైనా కొద్దిగా సమయం అవసరమైతే ఈ కోవిడ్ ఇవన్నీ కారణాల వల్ల అప్పటికి ఆలస్యమైంది కనుక వచ్చే ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికంటే వచ్చే మార్చి ఎండింగ్కి 3000 కోట్ల రూపాయల విలువైన పనుల్ని ప్రారంభోత్సవానికి సిద్ధం చేస్తాం ఈ నగరాభివృద్ధికి సంబంధించి ఇప్పటికే అధికారంలోకి వచ్చిన వెంటనే గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు శంకుస్థాపన చేసిన పనులన్నీ కూడా ఇప్పుడు శరవేగంగా జరుగుతున్నాయి సుమారు 450 కోట్ల రూపాయల పనులు వచ్చే రెండు మూడు నెలల్లో ఇవి పూర్తయ్యే విధంగా ప్రణాళిక సిద్ధమైంది ఒక్క బీచ్ క్యారిడార్ కి సాంకేతిక ఇబ్బందులు ఉన్న కారణంగా ఒక్క పనే ఇంకా టేకప్ కాలేదు మిగతా అన్ని పనులు కూడా వేగవంతం చేయాలని డిసెంబర్ ఎండింగ్ అనే టార్గెట్ డేట్ పెట్టుకున్నాం ఎక్కడైనా ఏదైనా కొన్ని అవంతరాలు వచ్చినా కూడా సమయం ఒకవేళ ఎక్కడైనా వృధా అయినా మార్చి నాటికి ఈ 3000 కోట్ల రూపాయల అభివృద్ధి పనుల నిర్మాణాన్ని కూడా పూర్తి చేసి ప్రజలకి అంకితం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా చెప్తూ ఉన్నాం గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మమ్మల్ని అందరినీ కూడా చాలా స్పష్టమైన దిశానిర్దేశం చేశారు విశాఖపట్నం ఒక అంతర్జాతీయ ప్రమాణాలు కలిగిన నగరంగా ఎదగాలి ఇది పరిపాలనా రాజధాని వస్తుంది కనుక ఇక్కడ ఏవైతే మనం కొన్ని కార్యక్రమాలు తీసుకున్నాం అన్నీ కూడా ప్రణాళికాబద్ధంగా జరగాలని దానిలో భాగంగా ఇటు ప్లానింగ్ నగరం సంబంధించిన ప్రణాళికని చాలా పటిష్టం చేయడం అదేవిధంగా ఈ నగరానికి విశాఖ నగరానికి ఆసియాలోనే కాదు అంతర్జాతీయంగా కూడా మంచి పేరు ఉంది దీని అంత శాంతియుతంగా ప్రశాంతమైన వాతావరణం ఉండే విధంగా పచ్చదనం పరిడి వెళ్ళే విధంగా ఒక ఎకో ఫ్రెండ్లీ సిటీగా తయారు చేయాల్సిన అవసరం ఉంది కనుక మొత్తం నగరంలో ఉన్న అన్ని పార్కుల్ని ఐడెంటిఫై చేసి అన్ని ఓపెన్ సైట్స్ని ఐడెంటిఫై చేసి వాటిని దశల వారీగా అభివృద్ధి చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాం ముడసర్లోవ పార్క్ని సుమారు 100 కోట్ల రూపాయలు ప్రభుత్వం నుంచి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పెద్దలు రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి గారి అభ్యర్థన మేరకు మంజూరు చేస్తామని చెప్పారు ఇది దాదాపు 850 ఎకరాల విస్తీర్ణంలో ఈ పార్కు స్థలం ఉంది వాటర్ బాడీ ఉంది అదేవిధంగా ఇక్కడ డెవలప్ చేయడానికి చాలా అనుకూలమైన వాతావరణం ఉంది కనుక దానికి సంబంధించి వచ్చే రెండు నెలల్లోపు స్పష్టమైన ప్రణాళికలతో ముందుకు రావాలని చెప్పి అధికారులకి చెప్పడం జరిగింది ఇప్పటికే కొన్ని థీమ్ పార్క్స్ని కూడా ఇక్కడ ప్లాన్ చేశారు బటర్ఫ్లై పార్క్ కానివ్వండి అదేవిధంగా ఫ్రీడమ్ ఫైటర్స్ థీమ్ పార్క్ కానివ్వండి ఈ విధంగా కొన్ని థీమ్ పార్క్స్ని కూడా సిద్ధం చేశారు వచ్చే ఏడాది కాలంలోపు అంటే ఇప్పటి నుంచి ప్రారంభించి వచ్చే ఏడాదిలోపు ఈ థీమ్ పార్క్స్ అన్నీ కూడా సిద్ధం కావాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాం అమృత్కు సంబంధించిన ఈ డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్టు కూడా త్వరితగతిన పూర్తి చేయాలి ఈ ఏడాది డిసెంబర్ నాటికి పూర్తిగా దానికి సంబంధించి కూడా వాటర్ ట్యాప్ కనెక్షన్స్ ఇవ్వడం దగ్గర నుంచి మొత్తం అన్నీ కూడా పూర్తి కావాలనేది కూడా ఒక లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది దీంతోపాటు వార్డుల వారి ప్రణాళికలు చేయిస్తాం అభివృద్ధిని సమగ్రంగా చేస్తామని మొన్న స్థానిక ఎన్నికల్లో పెద్దల విజయసాయిరెడ్డి గారు ఆ రోజు చెప్పడం జరిగింది ఆ ప్రకారం ఇప్పటికే 98 వార్డులకి అభివృద్ధి ప్రణాళికలు సిద్ధమైనవి ఒక మొదటి దశ వెట్టింగ్ కూడా పూర్తయింది పూర్తి స్థాయిలో ఇంకా మైన్యూట్ డీటెయిల్స్ అన్ని కూడా వర్కౌట్ చేసి వార్డుల్ని సమగ్రంగా అభివృద్ధి చేయడానికి ఏ విధమైన చర్యలు తీసుకోవాలి నిధులు ఏ విధంగా సమకూర్చుకోవాలనేది కూడా ఈరోజు చర్చించాం అంటే నెక్స్ట్ లెవెల్కి వచ్చేటప్పటికి ఇంకా సూక్ష్మ స్థాయిలో ఈ నివేదికలు అనేవి తయారవుతాయి దీంతోపాటు ఈ ఓపెన్ స్పేసెస్ చాలా ఉన్నాయి విశాఖపట్నం అంటే మీకు తెలుసు చాలా విలువైన భూములు ఉన్న నగరం ఇది ఎవరైనా ఇక్కడ కొంచెం స్థలం కనబడితేనే
ఎవరైనా ఆక్యుపై చేస్తారమని భయపడే రోజులు వచ్చినాయి. ఈ తరుణంలో ఓపెన్ స్పేస్ ని ఎట్లా ప్రొటెక్ట్ చేయాలనేదమే కూడా పెద్ద ఎత్తున చర్చించాం. ఇంచుమించు 1100 ఓపెన్ స్పేసెస్ ఉన్నాయని ఐడెంటిఫై చేశారు. ఇప్పటికే చాలా వరకు ప్రొటెక్ట్ అయినాయని ప్రొటెక్ట్ అయినాయి. మిగతా వాటికి కూడా ఈ కాంపౌండ్ వాల్స్ నిర్మాణం చేయాలా, ఫెన్సింగ్ చేయాలా, ఏం చేయాలనే దాని మీద ఒక లక్ష్యాన్ని పెట్టుకుని ప్లాన్ తయారు చేయమని చెప్పి అధికారులకి సూచించడం జరిగింది. ఇదే కాకుండా వాటర్ బాడీస్ అంటే చెరువులు ఉన్నాయి చాలా వరకు, ఈ చెరువులను కూడా బ్యూటిఫికేషన్లో భాగంగా తయారు చేయడం, ఎక్కడ ఆక్రమణ జరగకుండా నిరోధించడం, ఈ చెరువుల్లో అవుట్లెట్ ఇన్లెట్ కరెక్ట్గా ఉండే విధంగా రేపు ఎప్పుడైనా వర్షాలు వచ్చినప్పుడు కూడా సమస్య లేకుండా తయారు చేయాలని చెప్పి అధికారులకి ఈరోజు చెప్పాం. దీంతోపాటు రెవెన్యూ లీకేజెస్ అనేవి ఉన్నట్టుగా గుర్తించాం. ఎందుకంటే ఆదాయ వనరులను సమకూర్చుకోవడం చాలా అవసరం. ఉన్న మనకి న్యాయపరంగా చట్టపరంగా వసూలు చేయాల్సినవి కూడా వసూలు చేయలేని పరిస్థితి ఉంది. ఉదాహరణకి 10-15 సంవత్సరాల క్రితం నిర్ణయించిన అద్దెలతోనే ఇప్పటికీ షాపులు నడుస్తున్నాయి. పోనీ ఏమైనా నిజంగా వాళ్ళే నడుపుకుంటున్నారా అంటే వాళ్ళు మళ్ళీ సబ్లీజులకు ఇచ్చిన పరిస్థితి కనబడుతుంది. కాబట్టి ఇదంతా కూడా రివ్యూ చేయాలనేది కూడా ఈరోజు ఒక టార్గెట్గా పెట్టుకున్నాం.